హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు తినే పండ్లలో రోగనిరోధక శక్తి ఉందో లేదో తెలుసుకుందాం రండి. అనారోగ్యంతో ఉన్న వాళ్లకు మనం పండ్లను ఇవ్వడం లేదా మనం వెళ్లకుండా ఎవరితో అయినా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నవారు రెగ్యులర్గా ఫుడ్ కంటే ఎక్కువగా పండ్లను తినాల్సి ఉంటుంది. అలా తినడం వల్ల వారి ఇమ్యూనిటీ పవర్ పెరిగి త్వరగా కోలుకుంటారు. అయితే మనం రెగ్యులర్గా వాడే పండ్లు అన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్ను కలిగి ఉండవు. కొన్ని పండ్లు ఆకలిని తీర్చుతాయి, కొన్ని మనకు తక్షణ శక్తిని అందించి అనారోగ్య సమస్యల నుండి బయటకు తీసుకొస్తాయి. కొన్ని మాత్రం మన శరీరం మెటబాలిజం మొదలుకొని పలు అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న సమస్యలను మాత్రమే కాకుండా భవిష్యత్తులో కలిగే అనారోగ్య సమస్యలకు సైతం కొన్ని పండ్లు ఔషధంగా పనిచేస్తాయి. ప్రతిరోజు మనం తినే పండ్లలో ఆకలి తీర్చే పండ్లు ఏవి, అనారోగ్య సమస్యలను పెంచే పండ్లు ఏవి, దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడేసే పండ్లు ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం రండి. మనకు పండ్లు అనగానే ఎక్కువగా అరటి పండ్లు గుర్తుకొస్తాయి. తక్కువ రేటుతో పాటు వెంటనే శక్తి కావాలంటే అరటి పండు తినాలి. భవిష్యత్తు గురించి పెద్దగా సంబంధం లేకుండా ఇప్పటికీ ఇప్పుడు ఎనర్జీ కావాలంటే తినాల్సిన పండ్లు అరటి పండ్లు. ఆకలిగా ఉన్న సమయంలో రెండు అరటి పండ్లు తినడం వల్ల ఒకరోజంతా మళ్ళీ అన్నం కానీ ఇతర ఆహార పదార్థాలు కానీ తినడం అక్కర్లేదు. కానీ అరటి పండ్ల వల్ల ఇమ్యూనిటీ మాత్రం ఎంత తగ్గుతుంది అనేది చెప్పలేం. ఇమ్యూనిటీని పెంచే వాటిలో ఆపిల్ ప్రథమంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఆపిల్స్పై ప్రయోగాలు చేసి దాని అద్భుత ప్రయోజనాలను చెబుతూనే ఉన్నారు. ఇప్పటి నుండే కాదు, ఎప్పటి నుండో యాపిల్ను ప్రతిరోజు తినడం వల్ల డాక్టర్కు దూరంగా ఉండవచ్చని అంటూ ఉంటారు. అంటే యాపిల్ రెగ్యులర్గా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. యాపిల్లో ఉండే ఫైబర్, విటమిన్స్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది. దానిమ్మను ఏ రకంగా తీసుకున్నా కూడా క్యాన్సర్తో సహా పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది. అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దానిమ్మలు ప్రతిరోజు కనీసం ఒకటైనా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధి నుండి ఇది కాపాడుతుంది. క్యాన్సర్కు కారణాలైన కారణాలను ముందు నుండే గుర్తించి వాటిపై పోరాడేలా మన శరీరంను దానిమ్మలు రెడీ చేస్తాయి. కివి పండ్లు కూడా పోషకాలను అధికంగా కలిగి ఉన్నాయి. విటమిన్ సి మరియు పొటాషియం ఇంకా ఫైబర్లు కలిగి ఉండటం వల్ల శరీరంకు ఔషధ గుణాలను అందిస్తాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు రెగ్యులర్గా ఇబ్బంది పెట్టేవారు మరియు గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ కివి పండ్లను తినడం వల్ల ఇమ్యూనిటీని పెరిగి దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇలా ఎన్నో రకాల పండ్లు ఉన్నా కూడా వీటితో పాటు మరికొన్ని పండ్లు మాత్రమే ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తాయి. కనుక ఇతర పండ్ల కంటే కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ను ఎక్కువగా తినేందుకు, పిల్లలకు తినిపించేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.